గుర్రం గుండం చుట్టూ తిరిగింది. ఊరు పండగ చేసింది. అవును, నిజమే, పీర్ల పండగ వచ్చింది. ఊర్లో ఎక్కడా సందడి లేదు. అలాయ గుంతేమో తీశారు. ఆ గుంత చుట్టూ తిరిగేవారే లేరు. ఎందుకంటే కరోనా వైరస్. కరోనా వైరస్తో దేశమంతా లాక్ చేశారు. ఎక్కడా పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు, ఉరుసులు జరుపుకోవడం కుదరదు. మనుషులు బయటకు రాకూడదు, గుంపులు గుంపులుగా అసలు ఉండకూడదు అని ఆంక్షలు పెట్టారు గవర్నమెంట్. దీంతో ఎంతో సందడిగా జరగాల్సిన పీర్ల పండగ సప్పగా ఉంది. పీర్ల చావడిలో పీర్లు ఉన్నాయి, కానీ పీర్ల చావడి ముందు, అలాయ గొంతు ముందు సందడి చేసేవారే లేరు. సాగుసుకుని ఆడేవారే అసలు లేరు. యువకులలో ఎగరాలని ఉత్సాహం ఉంది, కానీ ఎగిరితే గవర్నమెంట్లో ఏం చేస్తారో, ఏమంటారోనని భయపడి ఎవరి ఇంట్లో వారు ఉండిపోయారు. ఇక గుర్రం ఎంట్రీ ఇచ్చింది. గుండం చుట్టూ తిరిగింది. యువకులు చేయాల్సిన పనిని తానే చేసింది. గుండం చుట్టూ తిరుగుతూ ఎగురుతూ గంతులేసింది. ఊర్లోని ప్రజలు గుర్రానికి దేవుడు పూడాడని, పండగ జరుపుకోవాలని దేవుడు చెప్తున్నాడని ఇక పండగను జరుపుకున్నారు. యువకులు బయటకు వచ్చారు, తమ ఉల్లాసాన్ని చూపారు. గుండం చుట్టూ సాసోని సద్దసోని ధూలే అంటూ తప్పడి కొడుతుంటే ఆడారు. పండగను ప్రశాంతంగా జరుపుకున్నారు. మత సామరస్యం అంటే ఇలాగే ఉంటుందేమో. మరి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు గుర్రం గుండం చుట్టూ ఎక్కడ తిరిగిందో, పండగ ఎక్కడ చేసుకున్నారో చెప్పలేదు కదూ. అదేనండి, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెన్నగల్ గ్రామంలో. అవంతా అది విరుగేది ఇస్తాడు కదా.